God brings across your path godly men to guide you. కాబట్టి దైవ జనులని నీ మార్గంలోనికి తీసుకొని వస్తాడు నిన్ను నడిపించడానికి. See Demas. దేమాను మనం చూసినట్లయితే Demas was one of Paul's co-workers. దేమా పౌలు యొక్క సహపనివాడు. See Colossians. కొలొస్సయులకు రాసిన పత్రిక. You read in Colossians and chapter 4. కొలొస్సయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. About Demas, who was his co-worker. Tana sahapanivadaina Dema gurinchi rastu unnadu. He had many co-workers. Paulutho sahapanivaru entha mandi unnaru. One of them, verse 14, chapter 4, verse 14. Kolasi 4:14. Luke, the beloved physician, sends you his greetings, also Demas. Loka anu priyadaina vaidyudunu Demayu meeku vandanamulu cheptunnaru. He was one of his co-workers. Paulutho kalisi pani chesina vyakti Dema. And in other place also he speaks about him. Inko chaatu kuda Dema gurinchi cheppadu Paulu. Demas, my co-worker. Na toti panivadaina Dema. You see in Philemon. Philemon lo manam chustamu. Philemon is just before Hebrews. Hebrewulu kante mundu Philemon untundi. Verse 24. 24. Demas, Luke, my fellow workers. Dema, Loka, vandanamulu cheptunnaru na toti panivaru. Co-workers in Paul's team. పౌలు యొక్క జట్టులో కలిసి పనిచేసిన వారు వారు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ టు బి ఇన్ పాల్స్ టీమ్. పౌలు యొక్క జట్టులో ఉండి పనిచేయడం ఎంత అద్భుతమైన విషయం అది. పాల్ టు సే దిస్ ఇస్ మై ఫెలో వర్కర్ డీమాస్. దేమా నా తోటి పనివాడు అని పౌలే చెప్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ లైఫ్ హి కుడ్ హావ్ లివ్డ్. ఎంత అద్భుతమైన జీవితాన్ని ఆయన జీవించగలిగేవాడే కదా. బట్ కానీ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ కొన్ని సంవత్సరాల తర్వాత 2 టిమోతి 4 వర్స్ 10 2 తిమోతి 4:10 లో మనం చూసినట్లయితే హి సేస్ డీమాస్ హస్ లవ్డ్ దిస్ ప్రెసెంట్ వరల్డ్ హస్ డిసర్టెడ్ మీ అండ్ గాన్ టు థెస్సలోనైకా. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలోనికకు వెళ్ళెను. యు నో దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో అనేక విషయాలు ఉంటాయి. సో వెన్ ఇట్ సేస్ హి లవ్డ్ ద వరల్డ్ వాట్ ఇస్ ఇట్ హి లవ్డ్. ఈ లోకాన్ని ప్రేమించాడు అంటే మరి ఏం ప్రేమించాడు? The world has got basically, let's say, three things. ఈ లోకంలో ముఖ్యంగా మూడు విషయాలు ఉంటాయి. Pleasure. సౌఖ్యం. Money. డబ్బు. Honor. ఘనత. Which of these did Demas go after? దేమా ఈ మూడు విషయాల్లో దేని వెంట వెళ్ళి ఉంటాడు? Did he marry some wrong person? ఒక తప్పుడు వ్యక్తినైనా పెళ్లి చేసుకున్నాడా? For pleasure. సౌఖ్యం కోసం. Or did he seek for a comfortable life? లేకపోతే సౌకర్యమైన జీవితం జీవించడానికి చూస్తున్నాడు? పౌలుతో కలిసి పని చేస్తే నాకు డబ్బులు రావు. But if I start out on my own as a preacher, I can make more money. నేను ఏదో బోధకుడిగా నా సొంతది నేను పెట్టుకుంటే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి. Did he go after honor? లేనట్లయితే ఘనత ఘనత కోసం వెళ్ళాడా? This working with Paul, I'll always be his junior. పౌల్ తో నేను పనిచేసినట్లయితే ఎప్పుడు పౌల్ కిందే ఉండాలి. బట్ ఇఫ్ ఐ గో ఆన్ మై ఓన్ ఐ కెన్ హావ్ మై ఓన్ మినిస్ట్రీ సమ్వేర్. నా సొంత పరిచర్య నేను పెట్టుకుంటే నా సొంతది ఉంటుంది అది. ఐ డోంట్ నో విచ్ ఆఫ్ దీస్ త్రీ హీ సాట్. కాబట్టి మూడిట్లో ఆయన దేనికోసం వెళ్ళాడు నాకు తెలియదు. మేబీ ఆల్ త్రీ. బహుశా మూటి కోసం వెళ్ళాడే. బట్ ఇట్ సేస్ హీ లవ్డ్ దిస్ ప్రెసెంట్ వరల్డ్. కానీ ఈ లోకమును ప్రేమించి వెళ్ళాడు. అండ్ హీ జస్ట్ లెఫ్ట్ పాల్. పౌలుని విడిచిపెట్టి వెళ్ళాడు. ఐ డోంట్ థింక్ హీ టోల్డ్ పాల్ సే పాల్ ఐ యామ్ లీవింగ్ యు. పౌలు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్తున్నానని ఆయన చెప్పుండడు. See, such people don't tell. అలాంటి వాళ్ళు చెప్పరు. One day they just go away. ఒక రోజు వెళ్ళిపోతారు. They won't reply to the letters. ఉత్తరాలకు ప్రత్యుత్తరం ఇవ్వరు. They want to have no more contact with Paul. పౌలుతో ఇంకా ఎటువంటి సంబంధాలు ఉండవు. They may even go around saying Paul is a very hard man and it's very difficult to work with him. పౌలు ఎంతో కఠినుడు, ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో కష్టం అని చెప్పుండొచ్చు. He missed God's will. దేవుని చిత్తాన్ని ఆయన కోల్పోయాడు. I don't know whether he finally got lost and went to hell. Mari mottaniki aina em ayyado nasinchipoyi narakaniki vellado le teliyadu. That can also happen. Adi kuda jaragochu. That a co-worker of Paul can finally go to hell. Paulu toti pani vaadu chivariki narakaniki velle avakasam undi. Or even if he repented at the last minute like the thief on the cross. Lenatlaite siluva meda danga vale chivari kshanamlo emana maaru manasu pondadeemo. He went to heaven. Parlokaniki vellundochu. He'll feel so sad. ఒకవేళ పరలోకానికి వెళ్ళినా ఎంతో చింతిస్తాడు. When he sees the plan God had for his life
అండ్ హీ రూయిన్డ్ ఇట్ తన జీవితంలో దేవుని కలిగి ఉన్న ప్రణాళికను చూశాడు కానీ పాడు చేసుకున్నాడు బై సర్టెన్ చాయిసెస్ హీ మేడ్ తాను తీసుకున్న నిర్ణయాల ద్వారా ఎంపిక ద్వారా వాట్ డస్ ఇట్ మీన్ టు బి ఎ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యుడు అంటే ఏంటి ఐల్ టెల్ యు నేను చెప్తాను ఇట్ మీన్స్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ హిస్ ప్లాన్ రైట్ అప్ టు ది ఎండ్ ఆఫ్ మై లైఫ్ నా జీవితము చివరికి వరకు కూడా దేవుడు కలిగిన ప్రణాళిక నెరవేర్చటం ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇన్ ఎనీథింగ్ ఏ విషయంలో కూడా నేను కోల్పోకూడదు సీ దిస్ ఇస్ వాట్ ఐ టెల్ ది లార్డ్ ఈ విధంగా నేను ప్రభుకి చెప్తాను ఐ హావ్ ట్రైడ్ టు ఫాలో యువర్ వే ఫర్ ద లాస్ట్ నియర్లీ 60 ఇయర్స్ ఓ ప్రభువా దాదాపు 60 సంవత్సరాల నుంచి కూడా నీ ప్రణాళికను నెరవేర్చడానికి నేను చూస్తున్నాను నాట్ ఆల్వేస్ పర్ఫెక్ట్ ఎప్పుడు నేను పరిపూర్ణంగా ఏం చేయలేదు ఎర్లీ ఇయర్స్ సో మెనీ మిస్టేక్స్ ప్రారంభ దినాల్లో నేను ఎన్నో తప్పులు చేశాను అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ మేడ్ సో మెనీ మిస్టేక్స్ వాస్ ఐ నెవర్ హాడ్ ఎ స్పిరిచువల్ ఫాదర్ నేను అనేక తప్పులు చేయడానికి ఒక కారణం ఏంటంటే నాకు ఒక ఆత్మీయ తండ్రి లేడు ఐ నెవర్ హాడ్ ఎ బ్రదర్ హూ కుడ్ గైడ్ మీ యాస్ మై యు నో సమ్వన్ హూ వాస్ స్పిరిచువల్లీ ఓవర్ మీ నాకంటే పైన ఆత్మీయంగా ఉండి నన్ను నడిపించే ఒక సహోదరుడు నాకు లేడు ఐ హాడ్ టు సీక్ ద లార్డ్ అండ్ ఐ మేడ్ సో మెనీ మిస్టేక్స్ నేనే ప్రభు దగ్గర వెతికి కనుక్కోవాలి ఆ క్రమంలో నేను ఎన్నో తప్పులు చేశాను దట్ ఇస్ వై ఐ డిసైడెడ్ అందుకే నేను నిర్ణయించుకున్నాను దట్ ఎనీవన్ హూ ఇస్ విల్లింగ్ టు లిసన్ టు మీ ఐఎమ్ గోయింగ్ టు రియలీ బీ లైక్ ఎ స్పిరిచువల్ ఫాదర్ టు దెమ్ కాబట్టి ఎవరైతే నా మాటలు వినాలనుకుంటారో నిజంగా వారికి నేను ఆత్మీయ తండ్రిగా ఉండాలనుకుని నిర్ణయించుకున్నాను ఐ విల్ నాట్ ఫోర్స్ మై వే ఆన్ దెమ్ నేను వాళ్ళ మీద బలవంతంగా ఇరుద్దను బట్ ఇఫ్ దే అక్సెప్ట్ మై అథారిటీ కానీ నా అధికారాన్ని వాళ్ళు ఐ విల్ గైడ్ దెమ్ వాళ్ళని నడిపిస్తాను ఐ విల్ కరెక్ట్ దెమ్ నేను వాళ్ళని సరిచేస్తాను ఐ విల్ టెల్ దెమ్ బ్రదర్ యు ఆర్ రాంగ్ ఓ సహోదరుడు నువ్వు తప్పులో ఉన్నావు అని చెప్తాను యు షుడ్ నాట్ గో దిస్ వే నువ్వు ఆ విధంగా వెళ్ళకూడదు ఆర్ ఇఫ్ ఐ ఫైండ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ది రైట్ వే ఐ విల్ ఎన్కరేజ్ దెమ్ కమ్ ఆన్ సీక్ గాడ్ ఫుల్ఫిల్ గాడ్స్ విల్ నేనట్లయితే వాళ్ళు సరైన మార్గంలో వెళ్తుంటే నేను ప్రోత్సహిస్తాను ఇంకా దేవుని చిత్తాన్ని కనుక్కోండి అని చెప్తాను ఐ యామ్ డూయింగ్ దట్ నౌ ఫర్ మెనీ మెనీ బ్రదర్స్ హూ ఆర్ మై కోవర్కర్స్ నా తోటి పనివారైన అనేక మంది సహోదరులకు నేను ఆ విధంగా చేస్తున్నాను వెన్ ఐ వాస్ యంగ్ నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఐ నెవర్ హాడ్ ఎన్ ఓల్డర్ బ్రదర్ హూ టోల్డ్ మీ జాక్ యు ఆర్ రాంగ్ జాగర్ జాక్ నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి డోంట్ గో దిస్ వే సోదరుడు లేడు ఈ మార్గం వెళ్ళొద్దు కమ్ దిస్ వే డోంట్ గో దట్ వే ఇలా వెళ్ళు అలా వెళ్ళొద్దు అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఐ విష్ ఐ హాడ్ ఒకవేళ అలా ఉంటే బాగుండేదని నేను అనుకున్నాను ఐ డిడ్ంట్ హావ్ దట్ నాకు లేరు ఆ విధంగా సో దట్ ఇస్ వై ఐ మేడ్ సో మెనీ మిస్టేక్స్ ఇన్ మై ఎర్లీ డేస్ అందుకని నా ఆరంభ దినాల్లో ఎన్నో తప్పులు చేశాను నేను బట్ యు డోంట్ హావ్ టు మేక్ దోస్ మిస్టేక్స్ కానీ ఆ తప్పులు మీరు చేయాల్సిన అవసరం లేదు గాడ్ హస్ గివెన్ యు గాడ్లీ లీడర్స్ దైవ భక్తి కలిగిన నాయకులను దేవుడు మీకు ఇచ్చాడు హంబుల్ పీపుల్ హూ కెన్ గైడ్ యు మిమ్మల్ని నడిపించే దీనులను మీకు ఇచ్చాడు రెస్పెక్ట్ దెం వారిని గౌరవించండి దే డోంట్ వాంట్ యువర్ మనీ మీ డబ్బులు వాళ్ళకి అవసరం లేదు దే డోంట్ వాంట్ యువర్ ఆనర్ మీ ఘనత కూడా వాళ్ళకి అవసరం లేదు దే వాంట్ టు హెల్ప్ యు టు లివ్ ఎ గాడ్లీ లైఫ్ మీరు దైవ భక్తి కలిగిన జీవితం జీవించాలని వారు కోరుకుంటారు ఐ యామ్ నాట్ సేయింగ్ హూఎవర్ ఇస్ ది ఎల్డర్ ఇన్ యువర్ చర్చ్ మీ సంఘంలో ఎవరైతే నాయక పెద్దగా ఉంటారో వాళ్ళందరికీ అని కాదు సమ్ ఆఫ్ అవర్ CFC చర్చెస్ ది ఎల్డర్ is not a very godly man endukante konni mana CFC sangallo unna sanga peddalu vallanta daivabhakti kaligi undapochu he is the best among them unna vallallo shreshthudu there is a saying in english lo samithundi a man with one eye is king among blind people andula madhya okka vyakti unna vaade oka raju oka kannu unna vyakte raju ga untadu so in some churches they ask me konni sangallo nannu adugutaru brother Zach, this elder of ours, he's not such a spiritual man jagaru maa sanga pedda anta aatmiyudem kaadu I said yes avunu anta I agree nenu angikristanu a one eyed man is king among the blind endukante guddi vaalla madhya oka kannu unna vaade raju so the rest of you are blind he has at least got one eye aa mee andaru guddi vaallu kanisam ayanku oka kannu unnu kada so he doesn't have two eyes but it is at least better than most of you who are blind ayiniki rendu kallu levu kanisam meerandaru guddi vaaluga unnaru okkannanna undi kada I agree that some elders are not so spiritual kabatti kontha mandi sanga peddalanta aatmeelu kaadu nenu angikristanu then I tell those brothers vaalluku nenu cheppedi entante when you want some advice meeku emaina salaha kavalante please contact some other elder in whom you have confidence in some other place lekapothe vere pradeshamlo unna vaari meeda neeku nammakam unte vaallana adagandi elli you ring him up or contact him vaallana velli kalavandi and but be wholehearted kani meer poorna hrudayila undandi but if you listen to somebody you must be willing to receive his correction also endukante nu evaraina cheppedi vintunnam ante vaallu sari chesinappudu kuda teeskovali mari if you get offended with correction vaallu sari chesinappudu nu abhyantara padte you will not develop నీవు అభివృద్ధి చెందవు దేర్ వాస్ అ బ్రదర్ ఇన్ CFC బెంగళూరు CFC బెంగళూరులో ఒక సహోదరుడు ఉండేవాడు మెనీ ఇయర్స్ అగో అనేక సంవత్సరాల క్రితం హి కేమ్ టు మీ నా దగ్గరికి వచ్చాడు యు నో లైక్
people go to a doctor for medical checkup. Oka doctor daggariki medical checkup kosam veltaru. He said, brother Zack, please give me a spiritual checkup. Jack garu aatmeeyanga nenu ela unnanu oka sari cheppandi annadu. I say, are you sure you really want it? Nuvu nijanga ani adugutunava ani adiganu. Because the scan, ఎందుకంటే స్కాన్ చేసిన తర్వాత మే షో సమ్ థింగ్స్ దట్ విల్ డిస్టర్బ్ యు కాబట్టి నువ్వు ఇబ్బంది పడే విషయాలు కూడా చూపిస్తాయి మరి స్కాన్ లో yes yes I want it ఆ నాకు కావాల్సింది అన్నాడు ఓకే ఓకే I gave him a scan సర్ నేను స్కాన్ తీసి ఇచ్చేశాను in a few months he got angry and left the church కొన్ని నెలల తర్వాత ఆయన కోపపడి ఆ సంఘం నుంచి వెళ్లిపోయాడు I said okay goodbye సరే సరే వెళ్ళిపోమని చెప్పాను నేను and after that it has gone down 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 spiritually with ఆ తర్వాత ఆయన ఆత్మీయంగా ఎంతో దిగజారి దిగజారి పోయాడు You should be thankful if somebody loves you enough to give you a free spiritual checkup. నిన్ను ఎంతగానో ప్రేమించి నీకు ఉచితంగా ఆత్మ సంబంధమైన స్కానింగ్ ఇస్తుంటే మీరు వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. If some doctor comes to you and says a full medical checkup will cost about 15,000 rupees, I'll give it to you free. ఏదైనా డాక్టర్ మీ దగ్గరికి వచ్చి నిజంగా మీ ఫుల్ మెడికల్ చెకప్ కావాలని 15,000 అవుతుంది నేను మాత్రం ఉచితంగా ఇస్తాను అన్నాడు అనుకోండి. Won't you take it? మీరు తీసుకోరా షూర్ ఐల్ కమ్ టుమారో గివ్ మీ ద మెడికల్ చెకప్ సార్ నేను రేపు వస్తాను ఇవ్వమంటాం వి ఆర్ సో కేర్ఫుల్ ఐ మస్ట్ నో హవ్ ఐ గాట్ బ్లడ్ ప్రెషర్ హవ్ ఐ గాట్ డయాబెటీస్ హౌ ఇస్ మై హార్ట్ ఐ వాంట్ టు నో నా బీపీ ఉందా నా హార్ట్ సరిగానే ఉందా అని అన్ని కనుక్కోవడానికి ఎంతో మనం ఆతృత కలిగి ఉంటాం డోంట్ యూ వాంట్ టు నో యువర్ స్పిరిచువల్ కండిషన్ మరి మీ ఆత్మ సంబంధమైన పరిస్థితి మీరు తెలుసుకోవాలనుకోరా గాడ్ హస్ గాట్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ దేవుడు నీ జీవితం పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు యు షుడ్ బి ఏబుల్ టు సే ఎట్ ది ఎండ్ ఐ హావ్ ఫినిష్డ్ మై కోర్స్ చివర్లో మనం చెప్పగలగాలి నా పరుగు కడముట్టించితిని as I said you cannot do anything about years that are wasted నా అయిపోయిన వ్యర్థమైన వాటిని మనం ఏం చేయలేం బట్ డోంట్ గెట్ డిస్కరేజ్డ్ దాన్ని బట్టి నిరుత్సాహపడొద్దు